అభివందనాలు. మరొకసారి ఈ విధంగా ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మానవ సమాజం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ దినాల్లో దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారుగా మనం కనబడుతున్నాం. విశేషంగా దేవుని యొక్క వాక్యాల్ని లోతైనటువంటి సత్యాల్ని ధ్యానించి ప్రభు వైపు తిరిగి మనలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసుకొని దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సంఘం అనేది దేవుని రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు మరొకసారి మీ ముందుకు ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకుని వచ్చాను. యెషయా గ్రంథము 63:4 చదువుకుందాం ధ్యానార్థమై. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయం చేయవాడు చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 63:4 మనం చూసినట్లయితే, పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను అంటున్నాడు ప్రభు. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండను. ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట యెషయా ప్రవక్త ద్వారా, పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను. గాడ్స్ రివెంజ్ టైమ్ హ్యాజ్ స్టార్టెడ్ అంటే దేవుని యొక్క ప్రతీకార దినం అనేది ఆరంభమైంది. మీరు అడగవచ్చు, దేవుడు పగ తీర్చుకుంటాడా? దేవుడు తన ప్రజల మీద పగ తీర్చుకోడు, కానీ ఎవరైతే నిర్లక్ష్యం కలిగి పాపములో జీవిస్తూ దేవుని వైపు తిరగక, దేవుని హెచ్చరికలకు లోనవ్వక, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారో వారి మీదే దేవుడు పగ తీర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీల జీవితంలో ఇదే జరిగింది. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల నిమిత్తమై దేవుడు ప్రవక్తలను దీర్ఘదర్శులను పంపించాడు, కానీ ప్రజలు దేవుని విశ్వసించలేదు. ఇశ్రాయేలీల గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. వారు దేవుని యొక్క ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు అని దేవుడు ఇశ్రాయేలీల గురించి చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43:21 మనం చూడవచ్చు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు వీరు? ఈరోజు కూడా ప్రపంచంలో ఇశ్రాయేలులు అనే మాట వినబడుతూ ఉంది. ఇజ్రాయిల్ అనేటువంటి ఒక దేశం అనేది ఉంది. ఎవరు ఈ ఇశ్రాయేలు ప్రజలు అని మనం గమనించినట్టయితే, గడిచిన దినాల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ఇశ్రాయేలు ప్రజల గురించి విన్నాము. ఇశ్రాయేలు ప్రజలు వీరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు. వీరు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండి, ఫరో యొక్క బానిసత్వంలో నుండి దేవుని చేత విడిపించబడ్డారు. అయినప్పటికీ వీరు దేవుని యందు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో దేవుడు ఇశ్రాయేలులను అద్భుతంగా నడిపించి, ఇశ్రాయేలుల నిమిత్తమై ఆయన యుద్ధములను చేసి, ఇశ్రాయేలు నిమిత్తమై ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి, ఇశ్రాయేలుల కొరకు ఆయన సమస్తమును కూడా చేశాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడనల్లనటువంటి ప్రజలుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, నూతన బంధన మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23:37 యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్పుచున్నటువంటి మాటల్ని మనం చూడవచ్చు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు ఉండుదానా?
కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొన్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని అలాగునే నేనును నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి మీరు లోబడలేదు మీరు వల్లకపోతిరి అంటున్నాడు యెరూషలేమును ప్రభు సంబోధిస్తున్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమే నశించినటువంటి గొర్రెల యొద్దకే ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను మెస్సియాను అని తన్ను తాను బయలుపరుచుకున్నారు ఏ విమోచకుని కొరకు ఏ మెస్సియా కొరకైతే ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారో ఆ మెస్సియా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని తెలుసుకోలేకపోయారు చివరిసారిగా ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఇదే యూదులు యేసుక్రీస్తుని చంపటానికి తెగించారు యేసుక్రీస్తు గురించి వాళ్ళు అవగాహన లేని వారుగా మారిపోయారు యేసుక్రీస్తు విమోచకుడు వారి యొక్క రక్షకుడు అయినప్పటికీ వారు ఆయనను గుర్తుపట్టలేదు వాగ్దానములు తెలుసు వాళ్ళకి ప్రవచనములు తెలుసు ఆచారములు తెలుసు వాళ్ళకి ప్రవక్తలు యాజకులు పరిచర్య ఇవన్నీ తెలిసినప్పుడు కూడా యేసుక్రీస్తు తన్ను తాను బయలుపరుచుకున్నప్పటికి కూడా వాళ్ళు అంధత్వంలోనే ఉండి చిట్ట చివరిసారిగా యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తారు ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుని బిడ్డలారా మెస్సియా నేనే నేనే క్రీస్తును నేనే దేవుని కుమారుని తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు కూడా చివరిసారిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడినప్పుడు పిలాతు వారిని అడుగుతాడు ఈయనలో నాకు ఏ అపరాధము ఏ నేరము కానవచ్చట్లేదు ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకోనుడి అని చెప్పినప్పుడు 25వ వచనంలో రాయబడింది అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండనివ్వండి అని ఒట్టులు పెట్టుకున్నారు యేసుక్రీస్తును చంపుతూ ఉంటే యేసుక్రీస్తును సిలువ దండను విధిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఆమోదించారు యేసును సిలువేయండి సిలువేయండి అని ఆయనను అప్పగించారు యేసును కొరడాలతో కొట్టడానికి అప్పగించారు చూడండి ఆ రోజు వారు పలికినటువంటి మాట అనేది ఎంత ఘోరమైందో ఈ నీతిమంతుని రక్తమును గురించి మీరే చూచుకొనడని పిలాతు చెప్పినప్పుడు ఇశ్రాయేలులందరూ ఏమని అరిచారు వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని ఒట్టులేసుకున్నారు యేసుక్రీస్తు చంపబడ్డాడు ఆయన చెప్పినట్టుగానే పాతిపెట్టబడి 3వ రోజు ఆయన లేచాడు అనేక మందికి ఆయన బయలుపడ్డాడు 40వ రోజు అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు దేవుని బిడ్డలారా ఈ విధంగా ఉండగా ఇశ్రాయేలు యొక్క చరిత్రను వారి యొక్క గమనాన్ని మనం గమనించినట్టయితే క్రీస్తు శకము 70వ సంవత్సరం వచ్చింది ఏ విధంగానైతే యేసుక్రీస్తు యొక్క రక్తము అపరాధము వారి మీద ఉండునుగాక అని వారు ఒట్టులేసుకున్నారు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అంటే ప్రస్తుతం ఇటలీ రోమా చక్రవర్తి టైటస్ ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి యెరూషలేము మీదకి యుద్ధం చేయడానికి వెళతాడు యూదులతో పాటు ఆ దేశంలో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులు ఉన్నారు పౌలు శిలయాలు పేతుర్లు యేసుక్రీస్తు యొక్క శిష్యులు పరిచర్య చేసినటువంటి అనుభవాలు వారి యొక్క సువార్త వారి యొక్క బోధలు విని రక్షించబడినటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు ఒకవైపు యూదులు లేదా ఇస్రాయిలీలు అనబడిన వారు ఉన్నారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మాభిషేకం 12 మంది అపోస్తల మీదకి మేడగది మీద కనిపెట్టుకున్నటువంటి వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పేతురు వారి మధ్యలో నిలువబడి ఆ రోజు ప్రసంగించాడు
యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గురించి బోధించినప్పుడు అనేక మంది వారి హృదయాలు నొచ్చుకొని అనేక మంది ఆ రోజు రక్షించబడ్డారు. ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. ఇది యేసుక్రీస్తు చనిపోయిన తదనంతరం జరిగినటువంటి సంగతి. క్రీస్తు శకము 70వ సంవత్సరం వచ్చేసరికి అనేక మంది రక్షించబడిన క్రైస్తవులు, ఆది శతాబ్ది కాలంలో వారు క్రైస్తవులని పిలువబడ్డారు, ఈరోజు విశ్వాసులని ఏ విధంగా మనం పిలువబడుతున్నామో సంఘంలో, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో క్రైస్తవులని వారు పిలువబడ్డారు. ఈ విధంగా రోమా చక్రవర్తి వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు నిశ్చయంగా అనేక మంది ఆ ప్రాంతంలో చంపబడినట్లుగా చరిత్ర చెబుతుంది. అప్పుడు రోమన్ జనరల్ టైటస్ గొప్ప సైన్యంతో వచ్చి ఇస్రాయేల్ దేశాన్ని చుట్టుముట్టేస్తాడు. అయితే క్రైస్తవులు ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలని నమ్మారు వాళ్ళు. యూదులు నమ్మలేదు, కానీ క్రైస్తవులు అయితే నమ్మారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు రాకడ దినాల్లో 2 విధాలైన గుంపులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకడు యేసుక్రీస్తు రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూసే క్రైస్తవులు, మరొక ప్రక్క మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ వారు తమ పాప జీవితాన్ని లోక ఆడంబరాల్ని వదిలిపెట్టకుండా లోకంతో కలిసి జీవించేటువంటి నామకార్థ క్రైస్తవ్యం కూడా ఈరోజు మన సమాజంలో కనపడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు విన్నారు. ఆ రోజుల్లో జరిగేటువంటి కార్యాల గురించి ప్రభు ముందుగానే చెప్పాడు. యోధలో ఉండేవాడు, యోధయలో ఉండేవారు, కొండలకు పారిపోవాలని మిద్దె మీద ఉండేవాడు ఇంట్లోనే ఉండాలి, ఏదైనా తీసుకొని పోవడానికి రాకూడదని ఇటువంటి హెచ్చరికల్ని ఈ క్రైస్తవులు అనబడేవారు నమ్మారు. ఎలాగైనప్పటికీ దేవుడు మమ్మల్ని ఈ యొక్క వధ నుండి, లేదా ఈ యొక్క హత్యల నుండి, ఈ యొక్క రక్తపాతం నుండి ప్రభు మమ్మల్ని తప్పిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. రోమా సైన్యాధిపతి టైటస్ తన సైనికులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వీరిని చుట్టుముట్టిన వాళ్ళు హఠాత్తుగా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారంట. దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా తమ ఇళ్ళు, తమ ఆస్తులు, తమ పొలాలు, తమకున్నటువంటి పశువులు, దుక్కెటెద్దులు అన్నిటిని కూడా వదిలిపెట్టేసి ప్రాణాన్ని దక్కించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి పారిపోయారని చరిత్ర చెబుతూ ఉంది. ఆ సమయంలో యూదులైతే వీరిని వెక్కిరించారు. వీరు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, వీరు అన్నిటిని పోగొట్టుకున్నారు అని వాళ్ళని నిందించడం ఆ సమయంలో జరిగిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ రోమా చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకుని వచ్చి ఎప్పుడైతే క్రైస్తవులు బయటికి వెళ్ళిపోయారో వెంటనే చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ నరమేధం చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, స్త్రీలను అందరినీ కూడా పట్టుకొని వేల కొలది సిలువలు తయారు చేసి చెక్కతో ప్రతి యూదుడిని, స్త్రీలు, పురుషులందరినీ కూడా సిలువల్లో మేకులు కొట్టినట్లుగా చరిత్ర చెబుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట వాళ్ళు ఆ రోజు ఒట్టులు వేసుకున్నారు. ఈ రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. యేసుక్రీస్తు సిలువను ఆమోదించినటువంటి వారిలో కొద్దిమంది వృద్ధులు ఉన్నారు అక్కడ. అదే సమయంలో వారికి పుట్టినటువంటి వాళ్ళు, వారు సంతతి వారు కూడా అక్కడ ఉన్నారు. ఈ వాక్యం అనేది నెరవేరింది. ఘోరమైన ప్రపంచ చరిత్రలో అటువంటి ఘోరమైన వధ, అటువంటి రక్తపాతం ఇప్పటి వరకు జరగలేదని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. సిలువలు, వేల కొలది సిలువలు చేశారు. అందరిని సిలువలు కట్టి, మేకులు కొట్టి, చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. సైనికులు వచ్చి రోమా చక్రవర్తితో చెబుతున్నారు, సిలువలు అయిపోయినాయని ఏం చేయాలి. అందుకనే ఆ చక్రవర్తి ఏం చెబుతాడంటే, మీరు వెళ్ళి వీరందరినీ గోడకి సిలువ వేయండి అని చెప్పినప్పుడు అక్కడ యెరూషలేము గోడకు సిలువ వేసి కొట్టినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా,
ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. దేవుని యొక్క వాక్యము సొన్నైనను పొల్లైనను తప్పిపోదని రాయబడింది. అప్పుడు రోమన్ జనరల్ ఆ సమయంలో ఆ నరమేధాన్ని సృష్టించి సైనికులందరూ కూడా కనపడిన వాళ్ళని దొరికిన వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఇదే దేవుని యొక్క ప్రతీకారం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అలనాడు ప్రవచించినటువంటి యొక్క ప్రవచన వాక్యం అనేది పగ తీర్చుకొని దినమున మనస్సునకు వచ్చెను అంటున్నాడు ప్రభు. పగ తీర్చుకున్నటువంటి దినం వచ్చింది. చూడండి, దేవుడు ప్రభు చెప్పినటువంటి మాట అనేది ఎంత చక్కగా నెరవేరిందో మనకు కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, వాని రక్తం మా మీద మా పిల్లల మీద పడనివ్వండి అని వాళ్ళు తమను తాము ఒట్టులు వేసుకున్నారు. ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నెరవేరింది. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ జాలి కలిగినటువంటి దేవుడు. అదే సమయంలో ఆయన తనకు ఎదురు తిరిగిన వారికి, పాపులకు, దుష్టులకు ఆయన ప్రతీకారం చేయనటువంటి దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి కూడా మనం చూసినట్లయితే, ప్రభు ఒకరోజు ఆ దేవాలయం వైపు వెళ్ళుచున్నప్పుడు ఇశ్రాయేలీయులు యూదులు గొప్పగా దేవాలయం గురించి చెప్తున్నప్పుడు 2వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కాదా? రాయి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలవకుండా పడద్రోయబండని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు. ఆ మాట కూడా ఆ రోజు నెరవేరింది. దేవుని బిడ్డలారా, వీరు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో వీరు దేవాలయాన్ని ముట్టుకోకూడదు అని ఆ టైటస్ చక్రవర్తి ఆర్డర్ వేసినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ గోడల నుండి వీరికి బంగారము కాలిపోయి కరిగిపోయి కారుతున్నట్టుగా చూశారు. ఆ బంగారం కోసమని రాళ్ళన్నీ కూడా ఒలిచేశారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు చెప్పినటువంటి మాట అనేది నెరవేరింది. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఈరోజు వరకు కూడా ఆయన మాటలో మార్పు లేదు, అది నెరవేరుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 70వ సంవత్సరం నుండి కూడా యూదులకి లేదా ఇశ్రాయేలులకి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. అనేక మంది చనిపోయారు, మిగిలిన వారు ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. వాళ్ళు మాతృభూమిని కోల్పోయారు. తోటలు, ఫలాలు ఫలించే తోటలు, పొలములు, ఆస్తులు అన్నిటినీ కూడా విడిచిపెట్టవలసినటువంటిది ఘోరమైనటువంటి కార్యం వారిలో జరిగింది. 1948 వరకు కూడా, 70వ సంవత్సరం నుండి 1948 వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకి నిలువ నీడలేదు. లక్షల కొలది యూదులు చంపబడ్డారు, వారందరూ చెదిరిపోయారు, ఆయా దేశాల్లో బానిసలుగా పట్టబడ్డారు. 2వ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధంలో కూడా లక్షల కొలది యూదులని జర్మనీ నియంత డిక్టేటర్ హిట్లర్ వారందరిని ఒక గ్యాస్ ఛాంబర్లోనికి పంపించి చంపివేశాడు. ఇవన్నీ మన కళ్ళెదుట కనబడుతున్నటువంటి కార్యములు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క పరిస్థితులన్నిటిని బట్టి గమనించినట్లయితే దేవునికి భయపడాలి. ఇది దేవునికి భయపడేటువంటి సమయం. దేవుని యొక్క తీర్పు లేదా దేవుని యొక్క ప్రతీకారం అనేది బయలుదేరినటువంటి ఒక సమయానికి మనం వచ్చాం. మొదటి పేతురు పత్రికలో పేతురు ఈ విధంగా చెప్తున్నాడు, 4వ అధ్యాయము 17వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవునటువంటి కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? రక్షించబడిన దేవుని బిడ్డలు, అభిషేకించబడినటువంటి దేవుని బిడ్డలు, వారి యొద్దనే న్యాయ తీర్పు అనేది ఆరంభమైతే రక్షణ లేని వారి యొక్క గతి ఏమవుతుందని ఇక్కడ పేతురు చెప్తున్నాడు. యూదులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, వాగ్దానం చేయబడినటువంటి దత్తపుత్రులు వారు, కానీ వీరు ప్రభువుని అంగీకరించలేదు, తిరస్కరించారు. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవుల్లో మనం గమనిస్తే, రక్షణ తెలుసు వాళ్ళకి, వాక్యం తెలుసు, సంఘము
పాటలు ప్రసంగాలు ఇవన్నీ తెలుసు కానీ దేవుని ఉపదేశానికి ఆయన వాక్యానికి నడిపింపుకు లోబడరు. ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తారు కానీ అంతరంగాల్లో శుద్ధీకరణ అనేది ఉండదు. అన్నీ ఉంటాయి. ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవుల పరిస్థితి ఇలాగే ఉంది. ఒకవైపు పాపము లోకము వారితోనే ఉంటుంది, లోకంలో ఉంటారు, లోక ఆచారాలు ఉంటాయి, పాపములో జీవిస్తూ ఉంటారు. మరొకవైపు సంఘము సేవ అనుకుంటూ తిరుగుతారు. అందుకని యేసుప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 7:21 మనం చూసినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా. 21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవడే ప్రవేశించు. చూడండి, ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు యేసు ప్రభు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివారు క్రైస్తవులు కాదు, నిజ క్రైస్తవులు కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివారును దేవుని రాజ్యం దేవుని రాకడలో ప్రవేశించరని ప్రభువే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒక గుంపు జనులు ఇటువంటి అనుభవంలోనే పరిపూర్ణులవుతూ ఉన్నారు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తాడు గలతీయులను చూసి, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? 3:1 నుండి కూడా మనం చూస్తే, మీరు మొట్టమొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా అని 3వ వచనంలో అంటున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి, నిన్ను గురించిన దేవుని ఉద్దేశం ఏంటి అది తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలని అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడే దేవుని పగ మన మీద నుండి వెళ్ళిపోతుంది. నోవహు దినాల్లో దేవుని ప్రతీకారం వచ్చింది. సొదొమ గొమొర్రాల ఆ దేశంలో దేవుని ప్రతీకారం వచ్చింది. ఇశ్రాయేలీయులు యాజకత్వ పరిచర్యకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు వారి మీదకి భూకంపం రూపంలో ప్రతీకారం వచ్చింది. ఆయా సమయాల్లో దేవుడు తన ప్రతీకారాన్ని చేయుచూనే ఉన్నాడు. కారణమేంటి? ఆదికాండం 6:6 మనం చూస్తే దేవుడు నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడని చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, ఈరోజు మన ముందున్న ఉన్నటువంటి గురి ఏంటి, మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజుల్లో చూస్తే ఈ COVID-19 ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెంది 100 రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రతి మనుషుడు కూడా ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని గడగడలాడుతూ ఉన్నాడు. 1,00,000 కంటే ఎక్కువగా ఈ వైరస్ సోకింది. 500,000 మంది కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. మన భారతదేశంలో కూడా 50,00,000 దాటిపోయారు పాజిటివ్ కేసులు. 10,000 మంది చనిపోయారు. ఇది విజృంభిస్తూ ఉంది. 100,000 కొలది జనులు దీని బారిన పడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రజలు మేల్కొనవలసినటువంటి గడియ. దేవుని ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘాన్ని కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. లోకం మీదకి, దేవుని వ్యతిరేకుల మీదకి, ఆయన శిలువ వ్యతిరేకుల మీదకి ప్రతిదండన చేసేటువంటి ఒక ప్రతీకారమైనటువంటి ఒక దినం కనబడుతూ ఉంది. హబక్కూకు 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే దేవుని గురించి హబక్కూకు ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఆయన చేతిలో ఆయన బలము దాగి ఉన్నది, ఆయన మనకంటే ముందు ఆయనకు ముందుగా తెగుళ్ళు బయలు వెళ్ళుతున్నవని 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చదవచ్చు. దేవుని వెళ్ళారా, ఆయన ముందు తెగుళ్ళు వెళుతూ ఉన్నాయి. ఇది సర్వమాలిన వాళ్ళని నాశనం చేయటం కోసం కాదు. దేవుడు కోపిష్ఠుడు కాదు. దేవుడు ఎప్పుడూ ప్రతీకారం చేయవాడు కాడు. తన ప్రజల్ని హెచ్చరించడం కోసమని, తన పేరు పెట్టబడినటువంటి ప్రజల్ని, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు అంటున్నాడు ప్రభు, వారిని ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతీకారం అనేది
చాలా వేగంగా ఉంది ఈరోజు. ఎక్కడ చూసినప్పటికీ వినాశాలు మరణాలు బయలుదేరుతూ ఉన్నాయి. వీటన్నిటి గల కారణం ఏంటి? దేవుని వైపు తిరగాలి. ఈ సృష్టి సర్వలోకానికి కూడా సువార్త ప్రకటించబడింది. రోమా 10:18 మనం గమనించినట్టయితే ఆకాశ క్రింద సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడింది. అలాగే కొలొస్సి 3:10 కూడా రాయబడింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రతీకారం, ఆయన సువార్తకు లోబడని వారు, ఆయన వాక్యానికి ఆయన యొక్క ఉపదేశానికి లోబడినటువంటి వారి మీదకి ఆయన ప్రతిదండన అనేది రాబోతుంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలవనటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా, మరణాలు పెరుగుతున్నటువంటి కాలం ఇది. రోజు రోజుకి ఈ వైరస్ తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. దేవుని ఇంటి వద్దే ఆ యొక్క తీర్పు అనేది ఆరంభమవుతుందని మనం చదివాం. దేవుని యొక్క తీర్పు అనేది దేవుని ఇంటి వద్దే ఆరంభమవుతుంది. మలాకి 3:10 కూడా మలాకి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మలాకి 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని రాయబడింది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు. వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును. మలాకి 3:2 అయితే ఆయన వచ్చు దినమున ఎవడు సహింపగలడు? ఆయన అగపడగా ఎవడు ఓర్వగలడు? కాబట్టి ఆయన ప్రతీకార దినం, ప్రతిదండన దినం. దేవుని బిడ్డలారా, అదే సమయంలో ప్రభు రాయబడింది ఇక్కడ వాక్యం. యెషయా గ్రంథం 63:4 మనం చదివిన వాక్యంలో పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను, అదే సమయంలో విముక్తి చేయదగిన సంవత్సరమును వచ్చిండని అంటున్నాడు ప్రభు. ఈ 2020 దేవుని యొక్క పగ తీర్చుకునే సంవత్సరంగా ఉంటే, ఇదే సంవత్సరాన్ని దేవుడు విముక్తి చేసేటువంటి ఒక సంవత్సరంగా మార్చునుగాక. దేవుని బిడ్డ, మన యొక్క జీవితాల్లో విశేషంగా దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు చెప్తారు, మేము మారు మనసు ఎప్పుడో పొందాం, చాలా సంవత్సరాలైంది మారు మనసు పొంది అంటున్నారు. ఈ మారు మనసు అనేది ఒక్కరోజుతో అయ్యేది కాదు. దినదినము మనం మనసు మార్చుకొని రూపాంతరం పొందాలి. ఈ శరీరం అనేది రూపాంతర శరీరానికి, యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి శరీరానికి సమరూపంగా మారే వరకు కూడా మనం మారుతూనే ఉండాలి. రోజు రోజు వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో కనిపెట్టి తగ్గించుకొని కొరతలు ఒప్పుకొని పాపములు ఒప్పుకొని ప్రభు వైపుకు తిరగాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజలు వారు తమ స్వదేశానికి 1948 వారికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుండి ఇశ్రాయేలులందరూ కూడా తమ స్వదేశానికి చేరుతూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ ఒకవైపు సంసిద్ధంగా ఉంది, మరొక వైపు ఇజ్రాయేలు దేశంలో దేవాలయం కట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఆ కారణంగానే 3వ ప్రపంచ యుద్ధం అనేది ఏ సమయమైనా రావచ్చు, ఏ సమయమైనా అంత్యక్రీస్తు బయలుపడవచ్చు. ఆ సమయానికి ముందే యేసుక్రీస్తు తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి యథార్థవంతుల కోసం, పరిశుద్ధుల కోసం, భక్తుల కోసం, ప్రభు కొరకు జీవించే వారి కోసం ప్రభు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి దేవుని వైపు తిరిగి రక్షణ అనుభవాన్ని తిరిగి తిరిగి పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడే ఆ పరిపూర్ణమైన రక్షణకు మనం పాత్రులుగా మార్చబడగలం. ఇశ్రాయేలు ప్రజలు చరిత్ర అనేది యేసుక్రీస్తు రాకడతో ముడిపడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఏదైతే జరుగుతూ ఉందో ప్రస్తుతం, వేటి వేటినైతే మనం వింటూ ఉన్నామో, ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు సంబంధించినవిగానే ఉంటాయి. యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనం సిద్ధపడదాం.
ఈ వాక్యం వినుచున్నటువంటి ఎవరు కూడా ఈ ప్రతీకార దినంలో పాల్గొనకూడదు. ఆ ప్రతీకార దండన నుండి తప్పించుకోవాలంటే, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించుకోవాలంటే, ఇప్పుడే నీవు వాక్యానికి లోబడు, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే నీవు పొందిన రక్షణ అనుభవాన్ని నూతనపరుచుకో, అభిషేకించబడు, పరిశుద్ధ సంఘంగా మారు, అపోస్తల ఐక్యతలోనికి రా, ఉపదేశంలో నిలుచుని ఉండు. దేవుని బిడ్డ ప్రభు సంఘాన్ని తన ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అప్పగించుకున్నట్లయితే, నీవు సమర్పించుకున్నట్లయితే, ఆ ప్రతిదండ నుండి తప్పించబడి నిజంగా యేసుక్రీస్తు యొక్క రాకడలో మహిమగల సంఘంగా నీవు మార్చబడగలవు. ప్రభు సమర్పించుకుందాం. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.